శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురుజీ సీతారామరాజు సెల్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ త్రీ ట్రిపుల్ టూ ఫైవ్ ఓం శ్రీ మాత్రే మాత్ర నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి లోపు మేషరాశి వారికి యమగండం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ తలరాత మారబోతోంది వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి మరి మేషరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి మేషరాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరెంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుట వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఏది ఏమైనా మేషరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు పౌర్ణమిలోపు మేషరాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదలను చూస్తారు మేషరాశివారు దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి మేషరాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం మేషరాశి వారంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం కూడా ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు మేషరాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు మేషరాశివారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఈ రాశి వారి అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మేషరాశి వారి జీవితంలో వారు స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది మేషరాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు మేషరాశి వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఏ నాయకుడు మన కోసం శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే మేషరాశి వారి కళ నెరవేరే సమయం ఇదే ఈ సమయంలో మీరు విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది మేషరాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు మేషరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు మేషరాశివారు కొద్ది కాలం పరిచయం తోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి మేషరాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది మేషరాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది అందువలన మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయంలో మేషరాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి మేషరాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు అందువలన స్త్రీల పట్ల తమ వైఖరిని మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతూ ఉంటారు మేషరాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్బాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువలన ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు మేషరాశివారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేయటంతో పాటు మీ స్థిర చిరాస్తులను కూడా అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు మేషరాశివారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య చిన్న చిన్న మనస్పర్థలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట కూడా మీకు లాభాలు వస్తాయి ఘోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాలను పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది సూర్యుని అనుగ్రహం ద్వారా మేషరాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి మేషరాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ సమయంలో ఎన్నో లాభాలు గడిస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది వివాహం విషయంలో మేషరాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తులు వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందం ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు వీరి దాంపత్యం విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామి మీద ఉన్న ప్రేమ వల్ల ఆ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా మేషరాశివారు జలుబు గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం వారు సమయానికి ఆహారం తీసుకోవటం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించడం మంచిది మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు వారు తమకున్నంతలో ప్రతి వారం కూడా కొంత ధనాన్ని దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి ఈ నెల పౌర్ణమిలోపు మేషరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలేంటి ఏ విషయాల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేష మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ